ఈనాటి సిటీ వార్తలకు స్వాగతం. వినాయక చవితిని పురస్కరించుకొని వేమనవాడ పట్టణంలోని జెపిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మట్టితో చేసిన గణపతిని నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నామాల ఉమ మాట్లాడుతూ పట్టణ ప్రజలు మట్టి విగ్రహాలను నెలకొల్పి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సుహాసినితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గణపతిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. రసాయనాలతో తయారైన వాటి వల్ల పర్యావరణం కలుషితం చెందుతున్న ఉద్దేశంతో మా విద్యార్థులు మట్టి గణపతిని పూజించాలి అనే ఆశించారు. అందరికీ గౌరవం తెలియజేస్తూ మొట్టమొదటిగా మన గ్రామ ప్రముఖమైన గ్రామాల ఉమ్మగారికి అందజేయడం జరిగింది. అందరూ మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. మేడం చిన్న పిల్లలు చాలా సంబరం కొద్ది మంచి మట్టి వినాయకులు తయారు చేసాం కాబట్టి మనం ప్రతి ఇంట్లో మట్టి వినాయకులు పెట్టుకొని పర్యావరణ కాపాడాలని చెప్పి, ఎందుకంటే ప్రతి ఇళ్ళు అయినా ప్రతి ఇంట్లో అయినా కానీ పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మట్టి వినాయకుడి కంటే భక్తి పాటలు అయినా ఏదైనా చిన్నప్పటి నుంచి చేసింది అదే, అది రంగు వేసుకొని ఆ కొట్టి కొట్టి చేస్తారు బాగుంటుంది కాబట్టి మట్టి వినాయకులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పట్టణ ప్రజలందరికీ చిన్నలకు పెద్దలకు అందరికీ పేరు పైన పెట్టుకునేందుకు మట్టి వినాయకులు పెట్టుకోండి. వేమనవాడ మండల వినాయకుల మండపాల నిర్వాహకులతో బుధవారం సిఐ మాధవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాధవి మాట్లాడుతూ వినాయకుని ఊరేగింపులో సమయంలో ఎలాంటి సౌండ్ బాక్సులు అమర్చరాదని, ఇతర మతాల ప్రార్థన మందిరాల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని, శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ఎస్ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక గంట అది లేదంటే 12, అంతేగాని పల్లెటూళ్ళలో కూడా 1 గంట 2 గంటల దాకా ఏమవుతుందంటే పేషెంట్స్ కోల్పోతాం, గొడవలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు ముందా నేను ముందా అని అనవసరంగా ఒకటి లీడింగ్ అనేది కేసులు అయితే ఆ కేసులతో సంతోషం పోతుంది. 3 సంవత్సరాలు కోర్టు తీసి తిరిగారు, చిన్న దాకపోయి తర్వాత లైన్ పెట్టేసరికి ఓకే రెండు సార్లు నేను ఎక్కువ వరకు చూస్తున్నాను. ఒక 4 విగ్రహాలు నేను దేవుని ఈరోజు మన వేములవాడ రూరల్ మండలంలో మండలం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఐడల్ వాళ్ళకి కొన్ని పోలీస్ తరఫు నుంచి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఐడల్ వాళ్ళు కూడా పోలీస్ తరఫు నుంచి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకోవాలి, అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, ముందస్తు పర్మిషన్. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిందిగా వాళ్ళకి మేము సజెస్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవడం వలన వాళ్ళకి పొందే లాభం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రేపు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సెస్ వాళ్ళ నుంచి మనకి కంపన్సేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం అట్లాంటి ప్రమాదం జరగకుండా వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళ బాధ్యతగా వాళ్ళు సరైన పవర్ని సరైన పద్ధతిలో మనకు అందిస్తారు కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కూడా ముందస్తు తీసుకోవాలని చెప్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బంది పెట్టకుండా మండపాలను ఇన్స్టాల్ చేయాలని కోరడం జరిగింది. అట్లాగే మండపాలలో చట్ట వ్యతిరేకపరమైన పనులు అనగా మందు తాగటం కానీ లేదంటే పతలు ఆడటం కానీ టైంపాస్ కోసం ఆడుతున్నామని ఇలాంటి కార్యక్రమాలు చేయడం చేయొద్దు, చేస్తే చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని మా తరఫున హెచ్చరించినాం. అదేవిధంగా ఇమర్షన్ రోజు కూడా వీలైనంత వరకు ఎంత వీలుంటే అంత మధ్యాహ్నం 2 గంటల లోపు ప్రతి ఐడల్ని కూడా లిఫ్ట్ చేయాల్సిందిగా వాళ్ళని కోరడం జరిగింది. ఇమర్షన్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రికాషన్లు తీసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ కూడా ఎలా ప్రికాషన్ తీసుకోవాలో చెప్పడం జరిగింది.
అదే విధంగా ఆ గ్రామాల్లో ఉన్న ఇతర ప్రార్థనా మందిరాల దగ్గర వాళ్ళు ప్రవర్తించాల్సిన తీరుపై కూడా ఎటువంటి సౌండ్ సిస్టమ్ను పెట్టి వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి మేము లాస్ట్ టైం నుంచి కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి డీజే పర్మిషన్స్ అనేది నిషేధించబడినాయి, కేవలం మైక్ పర్మిషన్ మాత్రమే ఇస్తాం. ఆ మైక్ పర్మిషన్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ముందస్తు మైక్ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా, అట్లాంటి లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డీజే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు కూడా డీజేని ఎవరికి కూడా ఈ విమర్శన కార్యక్రమానికి డీజేని మా పోలీస్ పర్మిషన్ ఉండదు కాబట్టి ఇవ్వద్దని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అట్లా ఇచ్చినట్టయితే అవి కూడా సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలని మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం, ఇదే సంతోషంతో ముగించుకోవాలని కూడా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తూ విషు ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వేములవాడ రూరల్ ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా మా పోలీసు వారి తరపు నుంచి మీకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటాం. దానిలో భాగంగా గ్రామాల్లో ఎవరైతే వినాయకులు నిలబెట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ అంటే దానికి ఏమలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము పర్మిషన్ ఇస్తాం. ఒకటి ఏంటంటే దాని ఉద్దేశం ఏం లేదు, మాకు ఎన్ని వినాయకులు ఉన్నాయో అనేది తెలుసుకోవడం నిమిత్తం మాత్రం మేము పర్మిషన్ పట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పోలీసు వారి పర్మిషన్ లెటర్ ఇచ్చిన తర్వాతనే మీరు వినాయకులు విగ్రహ స్థాపన చేయడం కానీ మా యొక్క ఆలోచన. తర్వాత ఈ దీనికి మీరు వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత మీరు కొన్ని సూచనలు పాటించాలి. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత మైక్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మైక్ పర్మిషన్ అనేది ఎవరు కూడా దాని చోటి మైకులు కానీ పెట్టడం చేయకూడదు. తర్వాత మాకు తప్పనిసరి అని అది దాంతో మరి ఏ వెహికల్లో మీరు ఎమర్షన్ తీసుకెళ్తారు, మీరు ఏ రూట్లో వెళ్తారు, ఏ చోట ఎమర్షన్ చేస్తారు అనే విషయం కూడా మాకు దరఖాస్తులు ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఇవ్వాలి. ఈ వినాయకుడి యొక్క మీరు ఎమర్షన్ చేసే రోజు ఎక్కడైనా ప్రార్థనా స్థలాలు మసీదులు కానీ చర్చిలు కానీ ఉన్న చోట ఎలాంటి బ్యాండ్ కానీ ఈ డీజే సౌండ్స్ కానీ మైక్స్ ఏదైనా పాటలు కానీ అక్కడ మాత్రం మీరు కొద్దిసేపు అక్కడ ఆపాల్సి ఉంటుంది. వారు ప్రార్థన చేసే సమయం అలాంటి సౌండ్లు కనిపెట్టేది. ఒకవేళ మీరు వినాయకుడి దగ్గర చోట్ల మసీదులు కానీ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసే సమయంలో ఎవరు కూడా పాటలు పెట్టడం కానీ అలాంటివి మాత్రం చేయకూడదు. మీరు చేసే పని వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ మసీద్ కానీ ఏదైనా చర్చి అన్నప్పుడు ఆ ప్లేస్ నుంచి వెళ్ళేటప్పుడు పాటలు బంద్ చేయడం, తర్వాత మీరు నృత్యాలు కట్టడం ఉంటే బంద్ చేసి ఆ తర్వాత అది దాటి తర్వాత మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. కొనలోపేట మండలం మామిడిపల్లిలోని సీతారామస్వామి ఆలయ ఆవరణలో శ్రీరామ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తక్కల బాపురెడ్డి, ఉపాధ్యక్షులుగా కాయిత్ సత్తయ్య, సెక్రటరీగా చింతలపల్లి రాఘవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా కనకయ్య, కోశాధికారిగా బెదిరి మహిపాల్, సలహాదారులుగా చింతపల్లి సుదర్శన్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డ్ మెంబర్స్ తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. వేమ్లోడ రాజన్న ఆలయ హుండీ లెక్కింపును బుధవారం ఆలయ ఓపెన్ స్లబ్లో నిర్వహించారు. ఈ లెక్కింపులో 1,43,242 రూపాయల నగదు, 219 గ్రాముల బంగారం, 10 కిలోల 200 గ్రాముల వెండి రూపేణ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వరు తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భారీగా ఆదాయం వచ్చిందని అన్నారు. ఈ హుండీ లెక్కింపును ఏఈఓలు ఉమారాణి, దేవేందర్, హరికిషన్లు పర్యవేక్షించారు. Thank you.
పట్టణ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా కనపర్తి శ్రీనివాస్ నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి తెలిపారు. అలాగే అంబాటి చంద్రశేఖర్ ను బీసీ సెల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు బీసీ సెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముడికే చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. 2017 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు భారత వ్యవసాయ నాయకత్వపు అవార్డుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ దప్పుల అశోక్, సిస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, నాయకులు మరాఠీ మల్లిక్, బొప్ప వెంకన్న, దయ్యాల కమలాకర్, ఎండి భాష్మియాతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాని రానే తొందర రాని బాలడి కానే కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రైతు బాంధవుడు, తెలంగాణ భూమిపుత్రుడు, తెలంగాణ రైతు యొక్క సౌభాగ్యం కోసం తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క రూపురేఖల్ని, దశ దిశను సమూలంగా మార్చడానికి అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 2017 గాను మన భారత ఆహార వ్యవసాయ మండలి స్వామినాథన్ నేతృత్వ కమిటీ వారు వ్యవసాయ నాయకత్వంతో రుణమాఫీని కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరి రైతులకు చేస్తున్న విశిష్ట సేవలకు గాను వారు స్వామినాథన్ కమిటీ వారు, భారత ఆహార వ్యవసాయ మండలి వారు ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. ఇది తెలంగాణ గడ్డకే గర్వకారణం. ఈ రకంగా చంద్రశేఖరరావు గారు మరెన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతు సౌభాగ్యం కోసం, రైతు ముఖ చిత్రాన్ని మార్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణలో 1,00,000 మాగాణిగా మార్చడం, బంగారు తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తించి అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఈ యొక్క అవార్డు రావడం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు, ఈ యొక్క రైతు బిడ్డగా జన్మించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రైతు యొక్క ఈ నిర్ణయాల్లో మనందరం కూడా భాగస్వాములు అయిదాం. ఈ యొక్క మన మిషన్ కాకతీయ కానీ, ఈ యొక్క మన గోదావరి జిల్లాలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాలించడం కోసం తీసుకున్న ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయడం కోసం మనందరం కూడా కలిసిగట్టుగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకు మనందరం సహకరిస్తూ ఈ యొక్క అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెప్టెంబర్ 5వ తేదీ నాడు ఢిల్లీలో ఇవ్వాల్సినటువంటి అగ్రికల్చర్ లీడర్షిప్, మరి దానికి ఎన్నికైనటువంటి మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి 3 సంవత్సరాల స్వరాష్ట్ర సాధనలో మరి ఈనాడు మరి దేశంలోనే ఒక నెంబర్ 1 సీఎంగా మరి ఈనాడు పేరు ప్రఖ్యాతలు గాంచి మరి ఈనాడు రైతు బాంధవుడుగా వ్యవసాయ అగ్రికల్చర్ లీడర్షిప్ 2017 మరి ఎన్నికైనంటే చాలా గొప్ప పరిణామం. ఈనాడు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ దేశం, ఈ రాష్ట్రంలో మరి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 30 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ చేయడమే కాకుండా ఆనాడు గత ప్రభుత్వాల వైఫల్యం ద్వారా ఈనాడు ప్రతి నిమిషానికి 24 గంటలకు రైతులకు విద్యుత్ ఇచ్చి మరి ఈనాడు రైతులను ఆదుకోవడం విషయంలో కాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి మరి ప్రతి అదే కాకుండా మరి మరొక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన తెలంగాణకు మరి 450 కిలోమీటర్ల మరి ఏరియాలో ఉన్నటువంటి గోదావరి నది జలాలను మరి కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ పోచంపాడు శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు 2,000 కోట్లతో యుద్ధ ప్రాతిపాదికమే చేపట్టి వచ్చే జూన్ కల్లా ఇస్తారని చెప్పి ఛాలెంజ్ విసిరి మరి ఈనాడు మరి రైతు బాంధవుడుగా పేరుగాంచి మరి ఈనాడు మన భారత వ్యవసాయ ఆహార మండలి స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో
మరి ఈ దేశంలో మరి కేసీఆర్ గారే ఉన్నటువంటి అగ్రికల్చర్ లీడర్ అంటే ఆయనే గొప్ప లీడర్ అని చెప్పి మరి దానికి ఎన్నికైన సందర్భంలో మనకు గర్వించదగ్గటువంటి మన నాయకుడు ఈయన మరి పాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. తెలంగాణ జాతి పితామహుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 2017 గాను కేంద్ర ఆహార మండలి అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుకు ఎంపిక చేసిన సందర్భంలో ఈ రోజున టిఆర్ఎస్ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి రైతుల కోసమే అహర్నిశలుగా కృషి చేస్తూ రైతు బాంధవునిగా పేరుగాంచినటువంటి మరి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహానేత. మరి దీనికి గానే మరి ప్రాజెక్టులు కూడా మరి పెద్ద ఎత్తున శరవేగంగా నిర్మాణం జరుగుతూ వచ్చేటువంటి సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మాగాణి కావాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మరి కేసీఆర్ గారికి ఈ అవార్డు రావడం అనేది సముచితం. వారు మరి ఇంకా వచ్చేటువంటి కాలంలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి టిఆర్ఎస్ చందుర్తి మండల శ్రేణులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. వేమ్లోడ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో వినియోగదారులకు ఎల్ఈడి బల్బులు అందించాలని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నాగుల విష్ణు సెస్ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు. గ్రామంలో పేద ప్రజలకు చౌక ధరలో ఎల్ఈడి బల్బులు అందించాలని, లో వోల్టేజ్ వల్ల రాత్రి వేళల్లో ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి ఎల్ఈడి బల్బులు అందించాలని ఆయన కోరారు. చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన పెరిక రాములు అనే రైతు ఎద్దు గత 10 రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. కాగా సోమవారం బాధితునికి సెస్ సంస్థ ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ చేతుల మీదుగా 40,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పెన శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, నాయకులు బొప్ప వెంకన్న, భూమిరెడ్డి, అంజయ్య, సిరిగిరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందినటువంటి పెరుక రాములు అనేటువంటి రైతు యొక్క ఎద్దు మరి గత నెల 9వ తేదీ నాడు పత్తిలో దూరగొట్టినటువంటి సందర్భంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించిన సందర్భంలో మరి వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి దానికి సంబంధించినటువంటి రైతు యొక్క నష్టపరిహారం కొరకు మరి సిరిసిల్ల సెస్ సంస్థ ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుకు నష్టపోవద్దు, మరి రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు, మరి మన ప్రభుత్వం ఈనాడు గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అంటే మన ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు మన జాతిపిత కల ఆ గ్రామంలోనే బాలరెడ్డి గారు, మిగతా టిఆర్ఎస్ శ్రేణులు, మరి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో తప్పకుండా రానున్న ఒక 15-20 రోజుల లోపల మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తానని చెప్పి చెప్పిన సందర్భంలో మరి ఆ రైతు సంతోషపడే విధంగా మరి మరొక ఎద్దు కొనుక్కొని వ్యవసాయం గతంలో విధంగా మరి రానున్న రోజుల్లో లాభసాటి వ్యవసాయం చేసుకునే విధంగా ఈనాడు ఆయనకు నా వైపు నుంచి ఆ చనిపోయినటువంటి ఎద్దుకు నా నష్టపరిహారంగా సెస్ సంస్థ నుంచి 40,000 రూపాయల చెక్కును ఈనాడు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాను. మరిగడ్డ పెరకరాములు అనే నేను దౌరగొట్టంగా ఎద్దు విద్యుత్ అఘాతానికి గురై చనిపోయింది జరిగింది. దానికి మన టిఆర్ఎస్ సెస్ డైరెక్టర్ సాబు, మన అనంతపల్లి గ్రామం మాజీ సర్పంచ్ మరిగడ్డ బాలరెడ్డి, మన టిఆర్ఎస్ కార్యకర్తలంతా మాకు చెక్కు 40,000 చెక్కు ఇప్పియడం జరిగింది. దాంతో నేను ఆనందంగా ఉన్నాను. మరో ఎద్దును కొనుక్కున్నాను. మన కేసీఆర్ గారికి, మన టిఆర్ఎస్ ప్రభుత్వానికి, మన సెస్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో సిటీ వార్త సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.